స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాసివారు ఇప్పటి వరకు ఉన్న రుణ బాధల నుండి విముక్తి పొందుతారు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు విద్యార్థులకు పరీక్షా ఫలితాలు కొనసాగుతాయి కాబట్టి మీ పరీక్షలపై మరింత శ్రద్ధ వహించాలి ముఖ్య కార్యాలు సమర్థవంతంగా పూర్తి చేయండి మనోబలంతో విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది వ్యాపారాల్లో గతంలో మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు కొందరు మిత్రుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వ్యక్తిగత సమస్యల్ని ఎంతో సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు పనిలో స్పష్టత బాగా అవసరం అయితే గందరగోళ పరిస్థితి పనికిరాదు బంధుమిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి ధనయోగం ఉంది మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది వివాహ సంబంధం కుదురుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలకి వెళతారు చెప్పవార్తలు వింటారు కామర్స్ విద్యార్థులు సులభంగా చదువులో పురోగతి సాధిస్తారు ఎవరికీ హామీలు ఉండొద్దు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు ఆస్తి వివాదాలు తీరుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది అనవసర భయం ఆవహిస్తుంది వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి బిందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి అనారోగ్య సమస్యలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృధా ఖర్చు పెరగకుండా చూసుకోవాలి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తోటివారి సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం పవిత్ర స్థలాలలో నలుపు మరియు తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి